విశాఖలో రహదారులు అద్వానంగా తయారయ్యాయి. జాతీయ రాష్ట్ర రోడ్లతో పాటు ప్రధాన రహదారులన్నీ గోతులు గుంతలతో వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. గోతుల్ని తప్పించే క్రమంలో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో పాటు జనం కూడా గోతుల వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. విశాఖలో రాకాసి రోడ్లపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖ నగరం అంటే అందాల నగరంగా అందరూ కూడా అనుకుంటుంటారు, కానీ అది నాణానికి రెండు వైపులా అన్నట్టుగా ఒకవైపు మాత్రమే, మరోవైపు అయితే మాత్రం నగరంలో ప్రధాన రహదారులన్నీ కూడా గోతులమయమైపోయి వాహనదారులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం దాదాపుగా ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుటున్న ప్రధానమైన జంక్షన్లో ఉన్నాం. ఈ జంక్షన్ గుండా గురుద్వార నుంచి జగదాంబ జంక్షన్, అలాగే డాబా గార్డెన్స్ ఏరియాకి వెళ్ళాలంటే ఈ ప్రధానమైన రహదారి గుండా వెళ్ళాలి. కానీ ఇక్కడ గోతులమయం అయిపోయిన పరిస్థితి ఉంది. వాహనాలు అయితే గోతుల్లో ప్రతి వాహనం కూడా, అంటే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఆటో కానీ ఏదైనా కానీ ఆ గోతుల్లో దిగాల్సిన పరిస్థితి. ఆ గోతుల్లో దిగిన తరువాత అది నరకప్రాయంగా అయితే మాత్రం వాహనదారులు ప్రయాణికులు భావిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ దారి గుండా కోర్టుకి వెళ్ళే వాళ్ళు కానీ, అలాగే పోలీస్ కమిషనరేట్కి వెళ్ళే వాళ్ళు కానీ, ప్రధానమైన కార్యాలయాలు ప్రభుత్వ కలెక్టరేట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ రహదారి గుండా వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇంత గోతులు బారిపోయినా కానీ ఎవరు కూడా అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. మరోవైపు ఇక్కడ డ్రైనేజీ వర్క్స్ కోసం, అలాగే కేబులింగ్ వ్యవస్థ కోసం గోతులు తీసేసి బారికేడ్ చేసేసి ఎక్కడెక్కడే వదిలేయడంతో అయితే మాత్రం దాదాపుగా నగరంలో అన్ని ప్రధానమైన జంక్షన్లో ఇదే పరిస్థితి ఉండడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విశాఖ నగరంలో ఈ జంక్షన్తో పాటు నగర ముఖ్య ప్రధాన జంక్షన్లో అయిన హనుమంతువాక, కంచరపాలెం, ఎన్ఈఐడి, గాజువాక, అలాగే జ్ఞానాపురం తదితర ఏరియాలు అన్నింటి చోట కూడా గోతులమయం అయిపోవడంతో అయితే మాత్రం విశాఖ నగరంలో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బీజేపీ నాయకులు కూడా, మా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా, అలాగే బీజేపీ నేతలు దాదాపుగా అందరూ కూడా నగరంలో ఆందోళన చేసినా కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. అలాగే అచ్యుతాపురంలో జనసేన నాయకుడు సుందరపు విజయకుమార్ రెండు రోజుల పాటు ఏకపిగిన 48 గంటల పాటు రోడ్లపైన కూర్చున్నా కానీ అక్కడ అధికారులు వచ్చారు కానీ అవి పూడ్చిన పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ నర్సీపట్నం నుంచి కేడీపేట ఏరియాలో ఉన్న ప్రధానమైన రహదారి కానీ, అలాగే ముఖ్యంగా చోడవరం నుంచి రోలుగొండ రావికంతో రోలుగంట ఏరియాల్లో కూడా ప్రధానమైన రహదారులన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం నగరంలోనే కాకుండా రూరల్ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో, ప్రధానమైన ప్రాంతాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో అయితే మాత్రం ముఖ్యంగా చాలా ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎన్ఏడి జంక్షన్లో రోడ్డు ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అక్కడ ఎన్ఏడి నుంచి పెందుర్తి వెళ్ళడం కానీ, ఎన్ఏడి నుంచి సింహాచలం వెళ్ళే రోడ్డు కానీ అన్ని రోడ్లు కూడా గోతులమయమైపోవడంతో చీకటి పూట ప్రయాణాలు అయితే మాత్రం నరకప్రాయంగా మారింది. నగరంలో ఇటీవల చూసుకున్నట్టయితే ఈ గోతుల మూలంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయం అధికారులు తెలిసినా కానీ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఈ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా రోడ్లపైన ప్రయాణించలేకపోతున్నాము అనే పరిస్థితిని ఎప్పటికప్పుడు వాళ్ళు వ్యక్తపరుస్తున్నా కానీ అధికారులు మాత్రం ఆ రోడ్లను పూడ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. అయితే ముఖ్యంగా అక్కడక్కడ తూతూ మంత్రంగా ఏదో డస్ట్ కొద్దిపాటి మట్టి డస్ట్ వేస్తే ఆ పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవి మాత్రం పూర్తిగా అవ్వబోవడంతో అయితే మాత్రం వాహనదారులు దుమ్మురేగి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. నగరంలోనే కాదు, జిల్లాలోనే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గోతులమయమైన రోడ్లతో అయితే విశాఖ వాసులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరాపర్సన్ అమర్తో ఈశ్వర్, టీవీ5, విశాఖపట్నం. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా రోడ్ల పరిస్థితిపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు సైతం పూర్తి అద్వానంగా మారాయి. రహదారులు బాగా లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా రోడ్ల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గుంతలమయంగా మారిన రోడ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాలు ఉండగా 15 నియోజకవర్గాల్లో కూడా రోడ్లు దుస్థితి ఘోరాతి ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. రోడ్లు
ఏలూరు ప్రధానంగా ఏలూరుకి వచ్చే రహదారులన్నీ కూడా పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితి అయితే ఉంది. రోడ్లన్నింటిలో కూడా మోకాటి లోతు గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహన యజమానులు రిపేర్లకు గురవుతున్న చేత వాహన యజమానులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా సరే జిల్లా వ్యాప్తంగా తాడేపల్లిగూడెం నిడదవోలు రహదారి అదే దుస్థితి ఉంది. అలాగే భీమవరం నుంచి ఏలూరు వచ్చే కైకలూరు రహదారి కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. అలాగే చింతలపూడి నుంచి ఏలూరు వచ్చే రహదారి కూడా పూర్తిగా అధ్వాన్నంగా తయారైన పరిస్థితితో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా రహదారులు పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఈ రోడ్ల దుస్థితి వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగే ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితులు కూడా జిల్లా వ్యాప్తంగా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి ప్రయత్నించేద్దాం. ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి సార్? చాలా అద్దానంగా ఉందండి. ఎక్కడ గొయ్యో ఎక్కడ మెరగో తెలియని పరిస్థితిలో ఈ దుమ్ము ధూళితో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఒక సందర్భంలో అయితే ఫ్యామిలీలతో వెళ్ళేవాళ్ళు ఆ గొయ్యి తప్పించిపోయి ఇంకో బండిని గుద్ది పడిపోయిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇదిగో అయిపోయింది, ఇదిగో గ్రాండ్ అయింది, అదిగో గ్రాండ్ అయింది అని అడుగుతుంటే చెప్తున్నారు ప్రజాప్రతినిధులు. ఏ విధమైన ఇబ్బందులు వాహనదారులు కానివ్వండి, ఈ రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులు కానివ్వండి, ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, దీనికి ఏ పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు? వెంటనే రోడ్లు నిర్మాణం చేయటమే దీనికి పరిష్కార మార్గం అండి. నిర్మాణానికి ముందు ప్యాచ్ వర్క్లు అనే పేరుతో ఈ కంకరేయటం వల్ల పక్కమ్మట ఉన్న వాళ్ళకు కూడా అసలు ఊపిరి ఆడిన పరిస్థితి దుస్థితి మరీ అధ్ధానంగా ఉంది. కళ్ళల్లో దుమ్మడి ఆ కన్ను నలుపుకునే లోపే మళ్ళీ ఎదరబండిని డాష్ ఇచ్చే పరిస్థితి కూడా కనపడుతుందండి. గోతుల గురించి చెప్పాలంటే చెప్పడం కూడా అనవసరం అన్నయ్య. ఎన్ని రోజులు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తిరిగేది తప్ప ఏం ఉపయోగం లేదు. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎలాంటి ఇబ్బంది ఏంటి అన్న, పడితే చనిపోవడం ఇంకా వేరే మార్గం లేదు. చూస్తున్నారు కదా మీరు, కనీసం రోగ్డ్ ఎక్కడ ఉందని ఎత్తుక్కునే పరిస్థితి. రోడ్డు ఉందని కాదు, రోడ్డు ఎత్తుక్కునే పరిస్థితి. ఇంతకీతం గోతులు ఎక్కడ ఉన్నాయి అనుకునే వాళ్ళం, పరిస్థితి మరి గోతులు రోడ్డు ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటున్నాం. అది పరిస్థితి అండి. అంతకుమించి ప్రయాణిస్తుంటే ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారమ్మా? వర్షం వస్తే కనుక మాకు గొయ్యి అనేది దారి కనిపించట్లేదు సార్. దారి కనిపించక ఒక్కొక్కసారి అయితే పడిపోయిన కూడా పడిపోతున్నాం, దెబ్బలు కూడా తగులుతున్నాయి. అలా ఉంది సార్. ఆడపిల్లలు అయితే బండి మీద రావడానికి చాలా భయపడాల్సి వస్తుంది. హోటల్ రోడ్లు అయితే మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయన్న. ఇటువంటి రోడ్లు మాత్రం, ఈ రోడ్లోకి ఎవరైనా వస్తే మాత్రం అసలు ఈ కుదుపులకి వీటికి నడాలు ఇరిగిపోతాయి. అసలు దీన్ని అసలు రోడ్డు అని ఎవరే అనరు. ఇక్కడ నుంచి కానీ మీరు కనీసం ఒక 5 కిలోమీటర్ల లాంగ్ అని చూసుకునేటట్టు అయితే దీన్ని ఎవరైనా రోడ్డు అంటే మాత్రం వాళ్ళని అడగండి. ఏంటి భయంకరమైన రోడ్లు, నడాలు ఇరిగిపోవడాలు, జనాలు ఇబ్బంది పడ్డాలు, బేపచ్చంగా ఇలాగైతే గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఈ రోడ్డుకి ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలకి కూడా ఇంకా రోడ్డు పడలేదంటే ఇంకా ఈ రోడ్డు విషయంలో కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఇటు ఈ రోడ్డు మీద ఎవరైనా ప్రయత్నాలు చేసి కొద్దిగా వేస్తే, రోడ్లు మంచిగా ఉంటే మాకు కొద్దిగా సదుపాయాలన్నీ సక్రమంగా ఉంటాయని గవర్నమెంట్ మీకు కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు, ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? సార్, మేము చాలా 2 పూట్ల మేము ప్రయాణం చేస్తాం సార్ రోడ్డు మీద, ఉదయం వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు సార్. అసలు బహు ఇబ్బందులు పడిపోతున్నాం సార్. ఆటోలో కూర్చుంటే మేము అసలు తీరానికి మేము వెళ్తామో లేదో తెలియని పరిస్థితి మాది. అయినా మాకు బతుకు తెరుగు తప్పుతులేదు సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి గవర్నమెంట్ వారి నిర్ణయాన్ని చూసి, దయచేసి మా ఎడల ఆడవాళ్ళు దయచూసి అయినా సార్ మీరు చేయాలి సార్. కైకలూరు నుంచి గుడివాడ 5 కిలోమీటర్లు వెళ్ళటానికి 25 కిలోమీటర్లు. మామూలుగా అయితే ఒక 45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు 1.5 గంటలు పడుతుంది. అసలు ప్రతిదీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. కొన్ని లేడీస్ ఎవరైనా వెళ్తుంటే ప్రసవం వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. కాబట్టి త్వరగా త్వరితగతిన ఈ రోడ్లు బాగు చేయాలని చెప్పి TV5 దృష్ట్యా ప్రభుత్వాన్ని కోరదలుచుకుంటాం. జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లు అన్నింటి పరిస్థితి కూడా ఇదే దుస్థితి ఉంది. ఈ దుస్థితి నుంచి మమ్మల్ని కాపాడాలి, మా ఆరోగ్యాలు కాపాడాలి, రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పి ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌస్తో మురళి, TV5 పశ్చిమ గోదావరి. సగం పూర్తయిన సిసి రోడ్లు, తవ్వి వదిలేసిన రోడ్లు, గుంతల మధ్య రోడ్లు, ఇది నెల్లూరు జిల్లాలో రహదారుల దుస్థితి. సరిగ్గా 20 నెలల క్రితం నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతూ ఉండేవి. రోడ్ల వంటి కనీస మౌలిక వసతుల కల్పనలో అప్పటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. జిల్లాలోని రోడ్లు ఎక్కాక ఇంటికి క్షేమంగా చేరుకుంటామా
అన్న నమ్మకం లేదంటున్నారు జనం. నరకప్రాయంగా మారిన నెల్లూరు జిల్లా రోడ్లపై మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. ఇక్కడ మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఆ పొగను చూసి అదేదో మంచు పొగ అనుకుంటే మాత్రం నిజంగా పొరపాటు పడినట్టు. ఎందుకంటే ఇదంతా కూడాను పూర్తిస్థాయిలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 8000 కిలోమీటర్లో ఉన్నటువంటి ఒక రోడ్లు, ఇవి 190 కిలోమీటర్లు చెన్నై నుంచి కలకత్తా వైపు జాతీయ రహదారి ఉంది, అలాగే ముంబై రహదారి 100 కిలోమీటర్లు ఉంది, అలాగే ఇటు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి వెళ్ళేటువంటి నాయుడుపేట రోడ్డు దాదాపు 40 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ దాదాపు వీటితో పాటు మున్సిపాలిటీ, కార్పొరేషను, పంచాయతీలు ఇవన్నీ కలుపుకొని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 8000 కిలోమీటర్లు రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీ రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రోడ్ల పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే దాదాపు కూడాను ఇదే ఇటువంటి పరిస్థితులే ఈరోజు మనకి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎటు వచ్చినా సరే ఇటు నిలవ తుఫాను కావచ్చు, తుఫానుకి ముందున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి ద్వారా కూడాను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నింటిలో కూడా ఇదే పరిస్థితి కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఈ రోడ్ల నిర్మాణానికి కావచ్చు, రోడ్ల పునర్నిర్మాణానికి కావచ్చు, కొత్త వేయడానికి, అలాగే పాత వాటిని కూడాను నీట్గా వాటిని సరిదిద్దేందుకు కూడాను పూర్తిస్థాయిలో అప్పటి ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను కేటాయించింది. కీలకమైనటువంటి ఎందుకంటే ఈ రోడ్ల మీదే ఎంతో అవసరమైనటువంటి ప్రయాణాలు, ముఖ్యమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, ఆసుపత్రికి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ ప్రయాణాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే ప్రధానంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆ రోడ్ల మరమ్మతులు కావచ్చు, అలాగే నూతన రోడ్ల నిర్మాణ ప్రక్రియ కావచ్చు అంతా కూడాను ఇప్పుడు పూర్తి స్థాయిలో మరుగున పడిపోయింది. ఈ రోడ్ల నిర్మాణం అంతా కూడాను ఎప్పటికప్పుడు రోజు మొదలు ఏం పరిస్థితి అండి మీరు నాశనం. ఇప్పుడు బోవలంటే ఉల్లంత గుల్లైపోతున్నది. ఇప్పుడు ఈ నుంచి బిజ్జి కాడ నుంచి అల్లీపురం పోయేకంటే అరగంట పడుతుంది, 5 నిమిషాల్లో పోవాల్సింది బట్టి అరగంట పడుతుంది. ఎట్లుంది అసలు బండ్లు అంతా గుల్లైపోతున్నాయి. ఏం చేస్తున్నారో ఏమో అర్థం కావట్లా. ఏం ప్రభుత్వమో ఏమో, జగన్ అన్న చేస్తాడు అనుకుంటే ఈయన కూడా అట్లనే ఉన్నాడు, ఏం అర్థం కావట్లే. ఆరోగ్యానికి పొల్యూషన్ ఎక్కువ, దుమ్ము ఉండి మాస్క్ వేసుకున్నాం కాబట్టి జరిపింది, లేకుంటే ఇంకలే అది పరిస్థితి. ఓకే చూడదు. మనం కూడా ఈరోజు ఒక ప్రయాణికుడు ఎలా ఉందన్న, ప్రయాణం రాకపోకలు ఎలా ఉంది పరిస్థితి? గణగణ గంటం అంటే ప్రాణం విలువ ఎంత అనేది మన రాజకీయ నాయకులకు తెలుసో తెలియదో కానీ గత రాజకీయ నాయకులు, మినిస్టర్ గారు కూడా ఈ రోడ్డు సంగతి అసలు పట్టించుకోలేదు. మొన్న వర్షాకాలం అయితే అసలు ఇక్కడ ప్రజలు ఎలా పోతున్నారు, ఎలా వస్తున్నారు అనేది కూడా తెలియదు. 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా? ఈ ప్రభుత్వం పట్టించుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి మటుకు నరుకూరు వరకు రోడ్డు శాంక్షన్ అయినట్టు చెప్పారు. ఇక్కడ నుంచి రోడ్డు ఇరువైపుల ఇళ్ళు తీశారు, అన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నారు, కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ వరకు వేస్తే ప్రజల ప్రాణాలు చాలా వరకు కాపాడుతారని కోరుకుంటూ మీ TV5 స్పందించి దీని వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చూడొచ్చు మొత్తం ప్రయాణికులందరూ కూడాను ఎటువంటి వాహనాలు వెళ్ళాలన్నా సరే ఇది ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి జంక్షన్ పాయింట్ ఇది. ఈరోజు ఈ జంక్షన్ పాయింట్లో ప్రయాణం చేసినటువంటి వారు ఎవరైనా సరే ఈరోజు ఇటువంటి ప్రయాణాలు సాగించాలంటే ఈరోజు అనారోగ్య బారిన పడుతున్నాము. పొల్యూషన్, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు కావచ్చు, నివాస ప్రాంతాలు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఈ రోడ్లు నిర్మాణం చేపట్టకపోయినందువల్ల ఇక్కడ వచ్చేటువంటి దుమ్ము వల్ల అనారోగ్యాలు పాలవుతున్నామని చెప్పేసి చెప్పేవాళ్ళు కొందైతే ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే ఇక గగనంగా మారిపోయింది. దాదాపు 5 నిమిషాల ప్రయాణం, ఇటువంటి 5 నిమిషాల ప్రయాణాలు ఇటువంటి రోడ్లలో చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా. ఈ 2 రోడ్లలో 5 నిమిషాలు ప్రయాణం చేయాలంటేనే దాదాపు అరగంట పడుతుంది, అరగంట కూడాను ఒళ్ళు హోనం అయిపోతుంది, బళ్ళు నాశనం అయిపోతారనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. విడుదల శుభాషేదో రాజేష్, TV5 నెల్లూరు.